దిగ్విజయమైందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు అందరూ కూడా జన సైనికులు, అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా వారాహయాత్ర 5 ఎప్పుడు ఉంటుంది అనేటువంటి ఆశతో ఉన్నారు. సో వారాహయాత్ర 5 ఎప్పుడు ఉండబోతుంది, ఏ జిల్లాలో జరగబోతుంది, దీనిపై మనతో మాట్లాడడానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మండలి రాజేష్ గారు ఉన్నారు. నమస్తే విజయ్ గారు. రాజేష్ గారు, ఇప్పుడు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ రెండు పార్టీలు కలిసి సంయుక్తంగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించిన తర్వాతే వారాహయాత్ర 5 ఉంటుందని అంటున్నారు, కరెక్టే అంటారా? అదే లేదండి, వారాహయాత్ర వారాహి విజయయాత్ర షెడ్యూల్ 4 నిన్నటితో ముగిసింది. దాని మీద మళ్ళా ఎప్పుడు అనే దాని గురించి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పిఎస్సి చైర్మన్ శ్రీ నారాయణ మనోహర్ గారు, పార్టీలో ఉన్నటువంటి మెయిన్ నాయకులందరితో నిన్న మాట్లాడడం జరిగింది. దాని మీద ఈరోజు కూడా సమావేశమయ్యారు. అది వారాహి విజయయాత్ర 5వ షెడ్యూల్ ఎప్పుడు అనేది త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు. అంటే ఏ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది అంటారు వారాహయాత్ర? అంటే అది ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అనేది ఇంకా పార్టీ అధ్యక్షులు వారు నిర్ణయం ఇంకా మాకు తెలియలేదు. అది త్వరలోనే ఎక్కడనేది పార్టీ అధికారికంగా తెలియజేస్తుంది. అలాగే రాయలసీమ ప్రాంతంతో పాటుగా మిగిలినటువంటి గోదావరి జిల్లాల్లో కూడా బ్యాలెన్స్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా జరిగే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఫస్ట్ ప్రయారిటీ గోదావరి జిల్లాలకు ఉండొచ్చా, లేదంటే రాయలసీమ ప్రాంతానికి ఉండే అవకాశం ఉందా? తప్పకుండా రాష్ట్రం అంతటా, రాష్ట్రం ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా వారాహి విజయయాత్ర జరుగుతుందని పార్టీ అధ్యక్షులు వారు తెలియజేయడం ఇంతకుముందే తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం ఏంటంటే ముందు అటు నుంచి రావడం వల్ల ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి త్వరలో మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత కృష్ణా జిల్లా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత రాయలసీమ జిల్లాలకి వెళ్లాలనే ఆలోచనలో నాయకులు అయితే ఉన్నట్లు ఉన్నారు. కానీ ఏంటంటే పార్టీ అధికారికంగా పార్టీ అధ్యక్షులు వారు ఇంకా ఏమి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి దాని గురించి త్వరలోనే, అంటే 2-3 రోజుల్లోనే మనకి నెక్స్ట్ వారాహి విజయయాత్ర షెడ్యూల్, 5వ షెడ్యూల్ ఎక్కడనేది అధికారికంగా పార్టీ నుంచి వెలువడే అవకాశం ఉంది. అలాగే రెండు పార్టీలు కూడా కలిసి ఒక భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం కూడా ఉంది అనేది చెప్తున్నారు. అటు టీడీపీ నుంచి చెప్తున్నారు, జనసేన పార్టీ నుంచి కూడా చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉండే అవకాశం ఉందంటారా? అంటే జనసేన టీడీపీ అలయన్స్ అయిన తర్వాత జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఎక్కడైతే జనసేన మనం వారాహి విజయయాత్ర కావచ్చు, జనసేన శ్రేణులు ఏదైతే అక్కడ తలపెడతారో, ఏ కార్యక్రమాలైనా కూడా జనసేన పార్టీతో పాటు అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ పాల్గొంటారని ఇరు పార్టీల సంబంధించినటువంటి నాయకులు ఇంతకుముందే చెప్పడం జరిగింది. విరివిగా కూడా ఇప్పుడు గత మన 4వ షెడ్యూల్ వారాహి విజయయాత్రలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ నాయకులు అందరూ కూడా ఆల్రెడీ ప్రతి మీటింగ్లో పాల్గొంటున్నారు. ఇక ముందు కూడా ఏ యాత్ర తెలుగుదేశం చేపట్టినా కూడా ఆ యాత్రలో మా పార్టీ నుంచి అక్కడ ఉన్నటువంటి ఏ నియోజకవర్గంలో అయితే వాళ్ళు నిర్వహించే సభ కానీ, వాళ్ళు నిర్వహించే ఎటువంటి కార్యక్రమం అయినా కూడా జనసేన, తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తప్పకుండా పాల్గొంటారు. అలాగే ఎన్ని రోజుల గ్యాప్లో తిరిగి వారాహయాత్ర 5 స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది? మీరేమో 3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా అనౌన్స్ చేస్తారని మీరు అంటున్నారు. అంటే షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత ఏ తారీఖుల్లో ఉండే అవకాశం ఉంది అంటారు? అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దాని మీదే పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పిఎస్సి చైర్మన్ నారాయణ మనోహర్ గారు నిన్న కూడా చర్చించారు. ఈ రోజు కూడా పార్టీ ఆఫీస్లోనే ఉన్నారు. వాళ్ళు ఈ రోజు కూడా మార్నింగ్ కూడా మీటింగ్ దాని మీద నిర్వహించుకున్నారు. అది ఇంకేంటంటే అధికారికంగా మాకు ఇంతవరకు ఏం తెలియజేయలేదు కాబట్టి అతి త్వరలోనే 5వ విడత వారాహి విజయయాత్ర ఉంటుంది. అది ఎక్కడ, ఎప్పుడు, ఏ డేట్లు అనేది పార్టీ అధికారికంగా తెలియజేస్తుంది విజయ్ గారు. అలాగే నాదెండ్ల మనోహర్ అటు తెలుగుదేశం పార్టీతో సమన్వయం చేసుకునేటువంటి బాధ్యత అంతా కూడా ఆయనే చూసేటువంటి అవకాశం ఉంది అంటారా? తప్పకుండా అండి, తప్పకుండా. ఎందుకంటే పార్టీ, మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న అధికారికంగా నిన్న జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మన అందరికి తెలియజేయడం జరిగింది. ఏదైతే జనసేన, తెలుగుదేశం యొక్క ఉమ్మడి కార్యాచరణలో కమిటీని రూపొందిస్తామని ఆ రోజు రాజమండ్రిలో మా పార్టీ అధ్యక్షులు తెలియజేశారు. అది అధికారికంగా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, మా పార్టీ నుంచి ఆయన చైర్మన్ గా ఉంటారు, తర్వాత మన మహేందర్ రెడ్డి గారు కూడా ఉంటారు, తర్వాత కందులు దుర్గేష్ గారు ఈస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ గారు, అలాగే
మన పశ్చిమ గోదావరి జిల్లా గోవింద్ గారు, తర్వాత మన బొమ్మిడి నాయకర్ గారు, ఎస్ఎస్విని గారు, మా పార్టీ జనరల్ సెక్రటరీ ఎస్ఎస్విని గారిని, వీళ్ళ ఐదుగురిని కూడా ఈ కమిటీలో వేయటం జరిగింది. అది అధికారికంగా నిన్న మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది. ఏదన్నా కూడా రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం ఉమ్మడి కార్యాచరణ ఏది చేసినా కూడా ఈ కమిటీ దాని ముందుండి వాళ్ళ నిర్ణయాలు తీసుకున్న తర్వాత అధికారికంగా బయటికి ఏదన్నా కూడా తెలియజేస్తారు. దానికి తప్పకుండా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, దానికి చైర్మన్ కంటే ఆయనే మొత్తం దాన్ని చూస్తారు. ఇప్పుడు వారాహయాత్ర 4 తర్వాత వెంటనే మళ్ళీ కూడా వారాహయాత్రే ఉంటుంది, అంతే తప్ప వేరే పర్యటన అయితే ఉండే అవకాశం లేదు. లేదండి, తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా వారాహి విజయయాత్ర నిర్వహించాలని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా వారాహి విజయయాత్ర తప్పకుండా జరుగుతుంది. ఆ వారాహి విజయయాత్రలు ఏంటంటే మా అంటే అటు జనసేన శ్రేణులు కానీ, ఇటు తెలుగుదేశం శ్రేణులు కానీ అందరూ కూడా విరివిగా పాల్గొంటారు. వారాహి విజయయాత్ర కృష్ణా జిల్లాలో అద్భుతంగా జరిగింది. కొంతమంది ఏంటంటే వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులకి ఏమైందంటే, వాళ్ళకి ఈ మధ్యన వాళ్ళకి ఎప్పుడైతే మంత్రులు పదవులు ఇచ్చారో వాళ్ళు ఆ మంత్రులు పదవులు తీసుకున్నా కానీ వాళ్ళ చెవులు వినిపించట్లేదు, కళ్ళు కూడా కనిపించడం మానేసినాయి. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పెళ్తున్నారో, ఆ గుంటూరు సంబంధించిన ఒక మంత్రి ఉన్నారు, అంబటి రాంబాబు గారు అనే మంత్రులు ఆయన ఉన్నారు. అలాగే నిన్న పెడంలో జరిగినటువంటి కార్యక్రమ విజయయాత్ర మీద పిచ్చి కామెంట్స్, అవి ఏంటంటే కళ్ళు మూసుకుపోయిన కామెంట్స్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు సుమన్ టీవీలో కూడా ఆ విజువల్స్ వచ్చినాయి. వారాహి విజయయాత్ర 4వ షెడ్యూల్, ఎంతమంది జనాలు వచ్చారు, అసలు అక్కడ ప్లేస్ ఖాళీ లేక ఎక్కడికక్కడే జనాలు ఆగిపోయిన పరిస్థితి ఉంటే వాళ్ళు కళ్ళు మూసుకుపోయి అటర్ఫ్లాప్ అటర్ఫ్లాప్ అటర్ఫ్లాప్. ఏంటంటే వీళ్ళకి ఓన్లీ ఏంటంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే స్క్రిప్ట్ చదవటం తప్పితే వాళ్ళు నిజాలు మాట్లాడే స్థితి ఎప్పుడో కోల్పోయారు. వాళ్ళ మతి స్థిమితం కూడా సరిగ్గా లేదు. వాళ్ళు ఏంటంటే రాజేష్ గారు, వారాహయాత్ర ఇప్పుడు త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఒక రెండు మూడు రోజుల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. సో వారాహయాత్ర ఇప్పుడు తెలంగాణలో జరిగేటువంటి అవకాశం లేదంటారా? దాని మీద కార్యాచరణ ఇంతవరకు ఏమి రూపొందించలేదండి, అది పార్టీ అధ్యక్షులు వారు తెలియజేస్తారు. వారాహయాత్ర మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో నిర్వహించాలనేది ముందుగా మా అధ్యక్షులు వారు మా అందరికి తెలియజేయడం జరిగింది. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే తెలంగాణలో చేస్తారా లేదా అనేది ఇంకా మాకైతే క్లారిటీ లేదు. అది పార్టీ అధికారికంగా వెల్లడించే వరకు మనం చెప్పడానికి కుదరదు. కాబట్టి ఒకవేళ అక్కడ మా అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తారో ఆ పోటీ చేసే నియోజకవర్గాల్లో వారాహయాత్ర విజయయాత్ర చేసే అవకాశాలు అయితే ఉన్నాయని నేను తెలియజేస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాజేష్. థ్యాంక్ యూ. ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి మండలి రాజేష్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా వారాహయాత్ర 5 త్వరలోనే ఉండబోతుంది. మరొక వారం రోజుల్లో కూడా యాత్ర నిర్వహించే విధంగా ఇప్పటికే ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ విజయవాడలోని మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆయన నాదెండ్ల మనోహర్తో కూడా ఆయన సమావేశమయ్యారు. దీని మీద ఒక క్లారిటీ కూడా రాబోతుంది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా, అంటే తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జనసేన పోటీ చేసేటువంటి స్థానంలో వారాహి విజయయాత్ర కూడా ఉంటుందని ఆయన అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్.